కేసీఆర్ గారు మరి మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము ఖచ్చితంగా నిలబెడతామని చెప్పేసి ఇప్పుడు నిన్ననే నా పేరును ప్రకటించడం జరిగింది. బోత్ న్యూస్వర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది. కాబట్టి నేను ఒక సాధారణమైన కార్యకర్త, నేను ఒక జడ్పిటిసిని. అంటే మన బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కార్యకర్తలకు గుర్తింపిస్తుందో దీనికి ఉదాహరణ నేను ఒక్కనే. కాబట్టి ఆ విధంగా నన్ను పార్టీ ప్రకటించింది కాబట్టి గౌరవంగా మర్యాద పూర్వకంగా నేను గౌరవ ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. కాబట్టి మేము ఇద్దరం కలుసుకొని ఏ విధంగా ఎన్నికల్లో ముందుకు పోయి మనము బీఆర్ఎస్ పార్టీ జెండాను బోత్ గడ్డపై నిలబెట్టి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి చర్చించుకోవడం జరిగింది.